హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ రిజిస్ట్రేషన్ లింక్ని అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో ఎలా అప్లికేషన్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా 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 సింపుల్గా ఉంటుంది, మీ మొబైల్లోనే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. ఈ పర్టికులర్ వీడియోలో సో ఎలా అప్లికేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థమవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. చాలామందికి నేను చెప్పే కంటెంట్ రీచ్ అవ్వట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను ఏ నోటిఫ్ ఏ వీడియో చేసినా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, సో మేము బిజినెస్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్, వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఏమైనా ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. బిజినెస్ అప్డేట్ డాట్ ఇన్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అప్డేట్స్ కోసం. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్కి నేను క్లారిఫై చేస్తాను. సో ఇప్పటి వరకు మనకు 10% ఆఫ్ కౌన్సిలింగే అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 90% రౌండ్స్, రూల్స్, వెబ్ ఆప్షన్స్, రిపోర్టింగ్ చాలా ప్రాసెస్ ఉంది. సో మాకు జీరో నాలెడ్జ్ ఉంది అన్నట్లయితే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉండే. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీస్లలో కానీ అండ్ సి కేటగిరీ తెలంగాణలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయినట్లయితే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్అప్ చేయండి. మీకు ఏమైనా కాలేజీలో తక్కువ ప్రైస్లో ఉన్నట్లయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ఏఐక్యూకి సంబంధించి సో ఎక్కడి నుంచి చేయాలంటే ఎంసీసీ అనే వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పేమెంట్ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ, మీ క్రెడిట్ కార్డ్ కానీ, మీ డెబిట్ కార్డ్ కానీ, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఇంకొక 1 ఇయర్ వరకు అది యాక్టివ్లో ఉంటుంది అని ఏదైతే ఉంటుందో దాని నుంచి మాత్రమే పేమెంట్ చేయండి. ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి కానీ, మీ సేవకి వెళ్ళి కానీ, లేకపోతే మా ఫ్రెండ్ చేస్తున్నాడు కానీ, ఎక్కడ కూడా ఎవరి పేమెంట్ కార్డ్స్ నుంచి మాత్రం చేయకండి. ఎందుకంటే ఎంసీసీ నుంచి మీరు ఎలా పేమెంట్ అయితే చేస్తున్నారో అదే విధంగా రీఫండ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఏదైనా ఇంటర్నెట్ షాప్లోకి వెళ్ళి ఆ ఇంటర్నెట్ షాప్ వాళ్ళ పేమెంట్ నుంచి చేశారనుకోండి, వాళ్ళకే మీకు డైరెక్ట్గా పేమెంట్ వాళ్ళకే పోతుంది. సో కాబట్టి మీరు ఎక్కడా కూడా ఆల్ ఇండియా కోటా పేమెంట్ ఏదైతే ఉందో అది రీఫండబుల్, కాబట్టి కేవలం మీ పేమెంట్ మెథడ్ని యూజ్ చేసే అప్లికేషన్ చేయండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతా ఏవి అయినా మీరు మిస్ అయినా కూడా మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది మీకు పేజ్ అనమాట. సో ఈ పేజ్లో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ నీట్ రూల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్ ఉంటుంది, అండ్ దాంతోపాటు సైన్ అని ఉంటుంది. అరే ఎవరు సైన్ అయిన అవ్వాలి మరి, మాకు పాస్వర్డ్ మాకు తెలియదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు సైన్ ఇన్ అవ్వడం కోసం ఈ పేజ్ అనమాట. సో ఎవరైతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో, సో మనందరం ఫ్రెష్గానే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్లో డిక్లరేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ డిక్లరేషన్ మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐ అగ్రీ ఉంటుంది కదా, సో ఈ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ పేజ్లో మీరు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, బేసిక్ డీటెయిల్స్. ఓకేనా? నీట్ రూల్ నెంబర్, నీట్ అప్లికేషన్ నెంబర్, మీ ర్యాంక్ కార్డ్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టాప్లో చూడండి, నీట్ రూల్ నెంబర్ అండ్ నీట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నీట్ రూల్ నెంబర్, నీట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ నీట్ ర్యాంక్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారం క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి, అక్కడ మదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి. కరెక్ట్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది సెక్యూరిటీ పిన్. ఇక్కడ సెక్యూరిటీ పిన్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా? వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ నీట్ రూల్ నెంబర్,
నీట్ అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది దాంతో పాటు. సో మీరు ఎప్పుడైతే నీట్ అప్లికేషన్లో ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా పాతది, అండ్ మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, ఇవి రెండు ఇక్కడ బై డిఫాల్ట్ కనిపిస్తాయి. ఇవి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదనమాట, ఇంకా మీరు చేంజ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, సార్ నాకు మొబైల్ నెంబర్ లేదు నా పరిస్థితి ఏంటి? ఏం కాదు, వదిలేసేయండి. ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఉంది కదా, అదైనా యాక్టివ్లో పెట్టుకోండి. ఈ రెండిట్లలో ఏవో ఒకటి యాక్టివ్గా ఉండాలి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ. మీరు ఎన్టీఏ అప్లికేషన్లు ఇచ్చుంటారు కదా, అవి ఏదో ఒకటి యాక్టివ్లో ఉండాలి. దాని తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలంటే ఒకటి అప్పర్ కేస్, రెండు లో అంటే నెక్స్ట్వి లోయర్ కేస్, అండ్ దాంతోపాటు నెంబర్, అండ్ దాంతోపాటు ఒక స్పెషల్ క్యారెక్టర్. ఎప్పుడు కానీ మనం ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటున్నామంటే ఒక అప్పర్ కేస్, ఒక లోయర్ కేస్, అండ్ డిజిట్స్, దాంతోపాటు స్పెషల్ క్యారెక్టర్. సో ఈ విధంగా మీరు పెట్టుకోండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి, మీ మెయిల్ పాస్వర్డ్ ఇవ్వడం కాదు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. సో అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది, డూ యూ విష్ టు సబ్మిట్. సో డూ యూ విష్ టు సబ్మిట్ అనగానే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఏమొస్తుంది, మీ మొబైల్ నెంబర్ మనం ఇచ్చాం కదా, అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా. సో ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది, అండ్ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. కొంతమందికి మొబైల్ ఏదైతే ఉందో ఎన్టీఏలో ఇచ్చిన మొబైల్ వ్యాలిడ్ ఉండకపోవచ్చు, కానీ మెయిల్ అయినా కూడా వ్యాలిడ్ ఉండాలి. ఓకేనా, మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదో ఒకటి వ్యాలిడ్లో ఉండాలి. సో రెండు వ్యాలిడ్ చేసుకున్నా ఏం కాదు. ఓకేనా, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ రెండు ఎంట్రీ చేసినా ఏం కాదు, ఏదో ఒకటి ఎంటర్ చేసినా కూడా ఏం కాదు. దాంతోపాటు సెక్యూరిటీ పిన్, ఈ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, సో ఇది ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసి వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ మీద వచ్చిన ఓటీపీ ఉంటుంది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సబ్మిట్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్, ఈ విధంగా ఉంటుంది. టాప్లో నేమ్ కనిపిస్తుంది, ఓకేనా, రైట్ సైడ్లో నీట్ రోల్ నెంబర్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, మనం వీటన్నింటినీ కంప్లీట్ చేయాలండి ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ మనం ఒకవేళ మొబైల్ నెంబర్తో ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. సార్ నేను ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోవాలనుకుంటున్నా అంటే ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఎన్టీఏలో ఇచ్చిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి, సో ఇక్కడ మీరు సెక్యూరిటీ పిన్ మీద ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓటీపీ వెళ్తుందండి. ఓకేనా, సో దానికి ఓటీపీ వెళ్తుంది. మీకు ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ మొబైల్ నంబర్ వెరిఫైడ్, ఈమెయిల్ అడ్రస్ వెరిఫైడ్ అని ఒకటి వచ్చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇదే పేజ్ ఎట్లా ఉందో, ఈ పేజ్ ఇలానే ఉంటుంది, నేను చూపించిన పేజ్ ఉంది కదా, ఈ పేజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ కదా చేయాల్సింది, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లై ఫర్ సెక్షన్, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫైనల్ సబ్మిట్. దాదాపు మనం ఒక 5 స్టెప్స్లలో అప్లికేషన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయండి, అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో టాప్లో మీ నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, నేషనాలిటీ ఇండియనా లేకపోతే ఎన్ఆర్ఐ క్యాండిడేటా, సో ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ రిలీజియన్, మీరు హిందూనా లేకపోతే ముస్లిమా, క్రిస్టియనా, సిక్కునా, ఎక్కడ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆటోమేటిక్ బై డిఫాల్ట్ కేటగిరీ ఏదైతే ఉందో ఇది మార్చుకోవడానికి అవకాశం ఉండదండి ఇక్కడ. ఓకేనా, బై డిఫాల్ట్ మీ క్యాస్ట్ ఉంటుంది కదా, మీ క్యాస్ట్ అనేది వచ్చేస్తుంది, అంతే ఇక క్యాస్ట్ అనేది వచ్చేస్తుంది, మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్ విత్ డిజబిలిటీ, ఎస్ఆర్ నో అంటే నో అని బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, ఇట్లా మార్చుకోవడానికి ఉండదు. నెక్స్ట్ డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, ఏఎఫ్ఎంసీ కాలేజెస్ల కోసం మీరు అప్లై చేయాలనుకున్నారా, ఓకేనా, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ కోసం మీరు అప్లికేషన్ చేయాలనుకున్నారా అని అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి. సో ఎస్ అని పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ డేటాని ఏఎఫ్ఎంసీకి పంపిస్తారు, వాళ్ళు అక్కడ మీకు ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ మార్కుల ప్రకారం సెలక్షన్ చేసే విధానం ఉన్నట్లయితే ఏఎఫ్ఎంసీలో మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు ఎస్ అని పెడతారా నో అని పెడతారా అనేది ఆలోచించుకోండి. సో ఇక్కడ నో అని పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఫిల్ చేయాల్సింది ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ టు సేవ్, డూ యూ విష్ టు సేవ్, ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తున్నామో నెక్స్ట్ మనకు, ఓకేనా, అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తున్నామో నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్తుంది. ఇప్పుడు సార్ నేను
ఒకసారి నేను అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసినాం కదా, దాన్ని చూసుకోవాలనుకున్నాను, ఎడిట్ చేసుకోవాలనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎడిట్ చేసుకోవచ్చు. సో లేదనుకోండి, కరెక్ట్ అనుకోండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అండ్ పాసింగ్ ఇయర్. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసరికి అదర్ పెట్టండి, స్కూల్ ఆర్ స్టేట్ అదర్ పెట్టండి, పాసింగ్ స్టేటస్. ఓకేనా, అదేవిధంగా దాంతోపాటు పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రూల్ నెంబర్ ఏంటి, ఓకే, అండ్ పాసింగ్ స్టేట్ ఏంటి, అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన కాలేజ్ నేమ్ ఏంటి. ఇక్కడ కాలేజ్ నేమ్ వస్తుంది. ఓకేనా, కాలేజ్ నేమ్ వస్తుంది, కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. దాంతోపాటు పిన్ కోడ్, కాలేజ్ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఓకే, నెక్స్ట్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ ఇంటర్మీడియట్ 150 మార్క్స్, కెమిస్ట్రీ 150 ఉంటుంది, అండ్ బాటనీ జువాలజీ కలిసి మనకు 350 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ 60 ప్లస్ సెకండ్ ఇయర్ 60 ప్లస్ 30 మార్క్స్ ప్రాక్టికల్. ఓకేనా, ఇది మనకు బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ నాలుగు సబ్జెక్టులకు కూడా కలిసే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకు బయాలజీ అంటే బాటనీ జువాలజీ కలిపి, సో రెండింటి కలిపి మనం 300 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీ మెమోలో ఉన్న మార్క్స్ని కౌంట్ చేసుకోండి. ఓకేనా, కౌంట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు 50% ఎబో వస్తుంది పర్సంటైల్ అంటే మీరు ఎలిజిబుల్. అంతకన్నా సార్ ఒక మార్క్ నేను తక్కువ వేసాను, ఒక మార్క్ ఎక్కువ వేసాను, పెద్ద ఫరక్ ఏమి ఉండదు, అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇక్కడ మీరు ఏం డాటా చేసినా కూడా బై డిఫాల్ట్ మీ పర్సంటేజ్ ఏంటి, మీకు ఎన్ని మార్క్లు వచ్చాయి అనేది చాలా క్లారిటీగా చూపిస్తుంది. సో పైకి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేస్తే సేవ్ అయిన నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిన నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక మీ పాపప్ వస్తుంది, డూ యూ విష్ టు కంటిన్యూ. సో డూ యూ విష్ టు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్ ఏంటి, అప్లై ఫర్ సెలక్షన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆల్ ఇండియా కోటాకి మాత్రం పెట్టుకోవాలనుకున్నారా, లేదు ఎయిమ్స్కి పెట్టుకోవాలనుకున్నారా, బీఎస్సీ నర్సింగ్ పెట్టుకోవాలనుకున్నారా, డీమ్డ్ పెట్టుకోవాలనుకున్నారా, ఏఎఫ్ఎంసీ అనేది మనం ఆల్రెడీ నో పెట్టాం కాబట్టి మనకు బై డిఫాల్ట్ కనిపిస్తలేదు. సో కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే సెలక్షన్ చేసుకుంటున్నారో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే, ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా, సో కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఐసి ఐపీ కోటా ఉన్న వాళ్ళకు ఈఎస్ఐసి నుంచి వచ్చిన డేటా ప్రకారం బై డిఫాల్ట్ ఇక్కడ ఈఎస్ఐసి అనేది కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళకైతే కనిపిస్తలేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉన్నాను, నాకు అన్ని ఫ్రీ సీట్లకి అప్లికేషన్ చేయాలనుకున్నాను. అప్లికేషన్ చేయాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో అన్ని ఫ్రీ సీట్లకి, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, ఓన్లీ ఫ్రీ సీట్స్కి అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ఇండియా కూడా టిక్ చేయండి. ఓకేనా, అదేవిధంగా ఆల్ ఎయిమ్స్ టిక్ చేయండి, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ సెంట్రల్ యూనివర్సిటీస్ టిక్ చేయండి. సో మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ మాకు వద్దు అనుకుంటారు కదా, సో దీన్ని వదిలేసేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ టాప్లో 3ని క్లిక్ చేస్తారో, ఓకేనా, ఈ టాప్ 3 క్లిక్ చేస్తారో, సో ఇప్పుడు నేను చేసే క్యాండిడేట్, అప్లికేషన్ చేసే క్యాండిడేట్ ఎస్సీ కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ చూపిస్తుంది 5,500 రూపాయలు పే చేయమని. అదేవిధంగా బీసీ వాళ్ళు కూడా 5,500 చూపిస్తుంది. అదేవిధంగా ఈ ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 11,000 రూపీస్ చూపిస్తుంది. ఓకేనా, 11,000 రూపీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో 11,000 రూపీస్ చూపిస్తుంది. ఇది ఓన్లీ ఫ్రీ సీట్స్ కోసం అప్లికేషన్ చేసేవాళ్ళు. లేదన్నా నేను డీమ్డ్ యూనివర్సిటీస్కి మాత్రం కూడా అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను అని మీరు అనుకున్నట్లయితే, సో డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ 3 అయితే ఒక ప్రైజ్, డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఒక ప్రైజ్. సో డీమ్డ్ గుండా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు పే చేయాల్సిన ఫీజు ఎంత తెలుసా, 2,05,000 రూపాయలు. సో కాబట్టి మీరు చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సార్ మేము డీమ్డ్ పెయిడ్లోకి వెళ్తున్నాం, పెయిడ్ సీట్లలోకి వెళ్తున్నాం అంటేనే డీమ్డ్ సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే ఈ 2 పెట్టి ఈ 3 టిక్ చేయండి. సో ఈఎస్ఐసి వాళ్ళకి ఈఎస్ఐసి ఆప్షన్ వస్తుంది, దాన్ని టిక్ చేసుకోండి. సో టిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మనకు ఈ విధంగా పాపప్ వస్తుంది, డూ యూ విష్ టు సబ్మిట్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఓకే మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేశారా, మళ్ళీ నేను డీమ్డ్కి వెళ్తాను, నేను ఓపెన్ కోటాకి వెళ్తాను, నేను ఎయిమ్స్కి వెళ్తాను అంటే ఛాన్స్ లేదు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది, మీ విలేజ్ అండ్ మీ యొక్క ఇంటి నెంబర్, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ ఏంటి మెన్షన్ చేయండి. దాంతోపాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి. ఏదైతే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అంటే, సో ఫస్ట్ మనం ఇచ్చినాం కదా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, వాటికి అడిషనల్గా మీ యొక్క ఇంకొక సెకండ్ ఫోన్ నెంబర్, సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే అది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. సో కొందరికి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, కొందరికి కరస్పాండెన్స్ అడ్రస్ ఉంటుంది. సో మీకు 2 అడ్రస్ ఉంటే 2 ఇవ్వండి, లేదనుకోండి పర్మనెంట్ అడ్రస్సే కరస్పాండెంట్ అడ్రస్ అని టిక్ చేయండి. సో టిక్ చేసినట్లయితే, ఓకేనా, టిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనం టిక్ చేసినట్లయితే పేజ్ ఇలా ఉంటుందండి. ఓకేనా, పేజ్ కంప్లీట్ పేజ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి,
సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే డూ యూ విష్ టు సేవ్ అని వస్తుంది. మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రివ్యూలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నీట్ రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, డిఓబి, రిలీజియన్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్, ఎస్ఆర్ నో అని వస్తుంది ఇక్కడ చూడండి. ఓకేనా, నీట్ అప్లికేషన్ నెంబర్, ఫాదర్ నెంబర్, జెండర్, నేషనాలిటీ, కేటగిరీ, రిమార్క్స్. ఓకే, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయని చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ఫోటో చూపిస్తుంది అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ చూపిస్తుంది, పర్సన్ విత్ డిజబిలిటీ చూపిస్తుంది. డూ యూ వాంట్ అప్లై ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే మనం ఏదైతే అప్లికేషన్ చేసామో ఆ అప్లికేషన్ అనేది కంప్లీట్గా చూపిస్తుంది, మనకు ప్రివ్యూ చూపిస్తుంది. సో ప్రివ్యూ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా ప్రీవియస్లోకి వెళ్ళండి, ఎలాంటి మిస్టేక్స్ లేవా, ఇక్కడున్న డిక్లరేషన్ కదా ఇక్కడ టిక్ చేయండి. ఓకే, ఇక్కడ టిక్ చేయగానే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసినట్లయితే డూ యూ విష్ టు ఫైనల్ సబ్మిట్. ఓకే, డూ యూ విష్ టు ఫైనల్ సబ్మిట్. వన్స్ సబ్మిటెడ్ దీస్ క్రెడెన్షియల్స్ కెనాట్ బి చేంజ్డ్ అగైన్, గుర్తుపెట్టుకోండి. వన్స్ సబ్మిట్ చేసామా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయండి. డూ యూ విష్ టు ఫైనల్ సబ్మిట్ అనగానే ఫైనల్ సబ్మిట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, పేజ్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు 16 నుంచి ఉన్నాయి కదా వెబ్ ఆప్షన్స్, సో 16 నుంచి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు లాగిన్ అయిన ప్రతి ఒక్కరు, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేస్తారో, ఓకే పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేస్తారో, ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకు 16th నుంచి ఇక్కడ టోటల్ అవైలబుల్ చాయిసెస్, ఫిల్డ్ చాయిసెస్, అన్ఫిల్డ్ చాయిసెస్, చాయిస్ లాకింగ్ స్టేటస్. ఓకేనా, ఈ విధంగా ఈ 4 బాక్సెస్ అని కనిపిస్తాయి అన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి, పేమెంట్, ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్కి పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయండి. ఓకే, పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ డీమ్డ్ అయితేనేమో 2,05,000, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితేనే 5,500, ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 11,000, ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ మీద టిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ మీద టిక్ చేసి ఐ అగ్రీ మీద టిక్ చేయండి. ఐ అగ్రీ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిబిఎస్ కార్డు కానీ, హెచ్డిఎఫ్సి కార్డు కానీ, లేకపోతే యూనియన్ బ్యాంక్ పేమెంట్ కానీ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక్కదాంతా మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నా వీటితో మాత్రమే పేమెంట్ చేయాలా, వీటితో పేమెంట్ చేయడం కాదు. సో ఇవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్స్ ఇవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ టిక్ చేసి, ఓకేనా, ఇక్కడ ఏదో ఒక దాని మీద టిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ డెబిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వాలెట్లో కానీ వెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫిల్ చేసినట్లయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇదే పేజ్ కనిపిస్తుంది మీకు మళ్ళీ. ఓకేనా, పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీకు ఇదే పేజ్ కనబడుతుంది. ఈ పేజ్లో పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, అవైలబుల్ చాయిసెస్ చూసుకోవచ్చు, చాయిస్ ఫిల్లింగ్ చూసుకోవచ్చు, చాయిస్ లాకింగ్ చూసుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. మనకు 16th నుంచి అవైలబుల్ చాయిసెస్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏవైతుందో ఇవి ఎనేబుల్ అవుతాయి. అవి ఎనేబుల్ అయిన తర్వాత ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్ అనేవి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా మీ మొబైల్లోనే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.